నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ శాఖ ఏడీఈ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సి రాజశేఖర్. అనంతరం సి రాజశేఖర్ మాట్లాడుతూ, పత్తికొండ నియోజకవర్గంలోని గ్రామాలలో మరియు పత్తికొండ టౌన్లో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉన్నాయని, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచే లేదా ప్రహరీ గోడ నిర్మించాలని, ప్రాణహాని జరిగితే మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఏడీఈ మాట్లాడుతూ, వెంటనే దర్యాప్తు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇస్మాయిల్, యువరాజ్, తిమ్మప్ప, అనిల్, చాంద్ పాషా, నూర్ బాషా మరియు తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయంపై ఈరోజు కరెంటు ఏడీఏ గారిని కలవడం జరిగింది. కరెంటు ఏడీఏ గారితో మాట్లాడుతూ, ఇక్కడ పత్తికొండ టౌన్లో ఉన్నవంటి గురారోడ్ ఇంత దగ్గర అయితేనేమి, పోలీస్ స్టేషన్ దగ్గర అవుతానేమి, అంబేద్కర్ సర్కిల్ దగ్గర, అలాగే స్టేట్ బ్యాంక్ దగ్గర ఇవి అతి తక్కువ ఉండడం వల్ల ప్రజలు అపాయానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన కూడా స్పందిస్తూ, మేము వెంటనే వీటిపై చర్యలు తీసుకుంటామని